భారతి గారు, నాగరాజు గారు ఉన్నారు శ్రీకాకుళం నుంచి. నాగరాజు గారు చెప్పండి. చెప్పండి, మీరే చెప్పాలి. నమస్తే సార్, చెప్పండి. గురుగారు బీజేపీ ఆయన మాట్లాడుతున్నారు, లక్షన్నర కోట్లు అని అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. 10% ఇస్తే నేను రిజైన్ చేస్తాను. నాగరాజు గారు చెప్పండి. చెప్పండి, మాట్లాడండి. ఈ మాటలు ఒకరి మాటలు ఇవన్నీ మాట్లాడుకోకూడదండి. కన్నా లక్ష్మీనారాయణ గారు పార్టీ అధ్యక్షుడు మాటే. మీరు టీవీ చూస్తున్నారు నాగరాజు గారు, టీవీ చూస్తూ మాట్లాడొద్దు, డైరెక్ట్ గా ఫోన్ లైన్ లో మాట్లాడండి. అది కమాండ్ ఒప్పుకోలేదండి కన్నా లక్ష్మీనారాయణ మాట. వాటిలో వాస్తవాలు ఉంటే ఆయన పార్టీ అధ్యక్షుడు తీరు కదా, సోమవారం ఎవరాజు గారికి ఎవరు కదా. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఏం చెప్తారు? కాలర్స్ మాట్లాడింది విన్నారు. పవన్ గారు, ఒక విషయం ఏంటంటే, ప్రధానంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడడం కోసం వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళ పార్టీ యొక్క స్వతంత్రం వాళ్ళకు ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీగా మేము బీజేపీ నాయకులకి, కొత్త అధ్యక్షులకి కొన్ని సవాళ్లు ఉన్నాయి. లేదు అంటే ఒకరిద్దరు కాలర్స్ అన్నారు, అంటే టీడీపీ నుంచి వచ్చి బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళ వల్లే పార్టీ ఇట్లా దిగజారిపోయింది, లేదంటే అలాంటి వాళ్ళందరినీ మళ్ళీ ప్రక్షాళన చేసి అసలైన బీజేపీ నాయకులతో ముందుకెళ్తే పార్టీ కొంచెం మైలేజ్ పెరిగే ఛాన్స్ ఉందని ఇద్దరు ముగ్గురు కాలర్స్, మెజారిటీ కాలర్స్ అభిప్రాయంగా ఉంది. అది నాకు కొంచెం క్లారిటీగా చెప్పాలి సార్, నేను నా టైం ఇవ్వండి. ఎందుకంటే ఏ పార్టీ నుంచి ఏ పార్టీ నాయకుడు ఎవరు లేరండి. కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి తెలుగుదేశం, తెలుగుదేశం నుంచి కమ్యూనిస్ట్, కమ్యూనిస్ట్ నుంచి జనతా పార్టీ, జనతా పార్టీ నుంచి జార్జీఆర్, అనేక రాజకీయ పార్టీల్లో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏ రా పార్టీ నుంచైనా ఏ పార్టీకైనా మారుకునే స్వతంత్రం ఇంకా ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశం ప్రజాస్వామ్య దేశం, నచ్చిన పార్టీకి ఓటేస్తారు, నచ్చిన పార్టీతో చేకూడతారు, నచ్చిన పార్టీలో జాయిన్ అవుతారు. దీన్ని రాజకీయంగా చూసుకుంటే మొదటే మాట అన్న, రాజకీయంగా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి అక్కడ పోయి ఏదో మేం చేసేదే ఉందండి. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కాదు ఈరోజు వాళ్ళు, బీజేపీ ఎంపీలు. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఫ్లోర్ లీడర్ చెప్తున్నారు, మా పార్టీకి రాజీనామా చేశారు, వేరే పార్టీలో జాయిన్ అయ్యారు, వాళ్ళ ఇష్టం. అదేవిధంగా రేపు ఇంకో పార్టీ నుంచి కూడా మా పార్టీ రావచ్చు, మా పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవచ్చు. కాబట్టి భారతదేశంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోకూడదేమని రాజ్యాంగంలో ఏమో రాసి పెట్టలా. ఇంకా రాసి పెట్టే రోజు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం మన ప్రజలందరూ కూడా, రాజ్యాంగానికి లోబడి బతుకుతున్నాం. రాజ్యాంగమే మనకు భగవద్గీత. అటువంటి సిచ్యువేషన్లో రాజకీయ పార్టీల్లో ఉండే మార్పులు మనం ప్రశ్నించే హక్కు మనకు లేదండి. రెండు అభియోగాలు ఏవైనా సరే అభియోగంగానే చూడండి, వాస్తవాలు ఉంటే చెప్పండి, దాన్ని నిరూపించండి. సవాళ్ళు మేము ఎదుర్కొంటాం, దేనికైనా రెడీ రాజకీయంగా. అంతేగాని తప్పులు చేస్తే ఖచ్చితంగా శిక్షలు పడతాయి, జైలుకు పోతారు, వాళ్ళ కష్టాలు పడతారు. అయితే రాజకీయ అభియోగాలు వేరు, శ్రీనివాస్ చౌదరి గారు అంటే మీరు నిరూపించండి అని సవాళ్లు చేస్తున్నారు, కానీ ఎగ్జాంపుల్ ఉంది కదా, పక్క పార్టీ వాళ్ళని 23 మందిని జాయిన్ చేసుకుని 4 మంత్రులను చేసింది మీరే కదా సార్. చాలా మంచి ప్రశ్న సార్. ఈ 23 మంది ఎమ్మెల్యేని తీసుకునింది మేం కాదు, వాళ్ళు స్వతంత్రంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ ఆ రోజు స్టేట్మెంట్లు ఇచ్చారు, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం మేము తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నాం అని. గౌరవించాం, ఉన్నత స్థానం కల్పించాం. అదేవిధంగా బీజేపీ పార్టీ అయిపోయినప్పుడు మా ఎంపీలు కూడా, వాళ్ళు కూడా గౌరవించారు, వేరే పార్టీ గౌరవిస్తారు. అట్లా ఎవరు బలత్కారం కదా. గతంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయినప్పుడు మీ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు? ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయిందని మాట్లాడిన చంద్రబాబు నాయుడే తిరిగి అదే పార్టీకి చెందిన మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మందిని జాయిన్ చేసుకుని 4 మంత్రులు చేసినప్పుడు అప్పుడు మరి ప్రజాస్వామ్యం ఏమైపోయింది, రాజ్యాంగం భగవద్గీత అన్న మీ మాట ఏమైపోయింది? ఖచ్చితంగా రాజ్యాంగం అవకాశం కల్పించింది కాబట్టి వెళ్తున్నారు సార్. ఏ రాజకీయ పార్టీలైనా నేనైనా చేరొచ్చు, మీరైనా చేరొచ్చు, ఎవరైనా చేరచ్చు. చేరకూడదని రాజ్యాంగం రాయలేదు కదా, అది అడిగింది. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం మనం. ఒకవేళ అది వాళ్ళు నిజంగా 23 మంది మీద కోర్టు కేసు వేసారు, వాళ్ళు స్పీకర్ పరిధిలో ఉన్న సబ్జెక్ట్ ని కోర్టుకు వెళ్ళారు, స్పీకర్ తన పరిధిలో నిర్ణయాలు తాను తీసుకున్నాడు, అందువల్లే రాజ్యాంగ శక్తుల్ని, రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నాం. ఒకవేళ నిజంగా రాజ్యాంగం సవరించి ఒక పార్టీలోకి ఒకరు పోకూడదని రాసుకున్నట్టుగా ఉంటే పోరేమో చూద్దాం అటువంటి పరిస్థితులు వస్తే. అయితే ప్రధానంగా క్షేత్రస్థాయిలో మనం ఆంధ్ర రాష్ట్ర కొత్త ప్రధాన అధ్యక్షుడిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ వెళ్ళిపోయిన తర్వాత సోమవీరాజు గారికి వచ్చి వారికి కొన్ని సవాళ్ళు ఉన్నాయి, అవి చెప్పదలుచుకున్నా నేను. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో మార్పులు సర్వసాధారణం సార్.
మీ జీవిత కాలంలో చాలా మంది చూస్తుంటారు ఆ విషయాన్ని. దాని మీద చర్చ కన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చ పెట్టడం నా ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు అదే ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన 42 ఏళ్ల పాటు బీజేపీకి సేవ చేసిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన స్థాయిలో పార్టీ ముందుకెళ్తుందని మీరు కూడా విష్ చేశారు, అందులో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఆయన ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి సార్, అవి చెప్పాలి నేను. ఆ సవాళ్ళు మీరు చెప్తారు కానీ ఒక రెండు కాల్స్ ఉన్నాయి, మాట్లాడి మళ్ళీ మాట్లాడదాం సార్. నాగేశ్వరరావు గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. నాగేశ్వరరావు గారు చెప్పండి. నమస్తే అండి, అక్కడ ఉన్న ప్యానల్స్ నమస్తే. సౌమ్యరాజు గారు రాష్ట్ర అధ్యక్షుడు కావడం చాలా సంతోషంగా ఉందండి. మంచి కాంబినేషన్ అండి. ఇప్పుడు ప్రెసిడెంట్ జనసేన కూడా వెళ్తా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ సౌమ్యరాజు గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నేను కోరుకునేది ఏంటంటే, నేను కూడా కోరుకునేది ఏంటంటే, అందరిలాగానే ఈ బీజేపీ ప్యానెల్ లో మాట్లాడే వాళ్ళు కరెక్ట్ గా ఉండట్లేదు సార్. ఇప్పుడు ఆయన చూడండి, మాట్లాడుతున్నాడు అతను కాలర్స్ మాట అనేది వినిపించుకోవట్లేదు. ఆయన వాళ్ళని విన్నాడు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనే ఆలోచన కూడా బీజేపీ నాయకులు ఇప్పటికీ ఇప్పుడు ప్యానెల్ ఉన్న వ్యక్తి కూడా ఆలోచించలేకపోతున్నారు. అది నాకు బాధ ఉంది సార్. దయచేసి మీరు ఆలోచించండి, మీకు రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటని దయచేసి ఆలోచించండి. డెఫినెట్ గా బీజేపీ జనసేన నాయకత్వంలో రేపు ఫ్యూచర్ లో ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యామ్నాయంగా ఉండడానికి అవకాశం ఉంది సార్. రైట్ అండి, రైట్. నెక్స్ట్ కిరణ్ ఉన్నారు విజయవాడ నుంచి. కిరణ్ గారు. హలో సార్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ బీజేపీని ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరండి. ఎప్పుడైతే టీడీపీని వాళ్ళ పార్టీలో, టీడీపీ నుంచి వచ్చిన సమస్యని వాళ్ళ పార్టీలో జాయిన్ చేశారో అప్పుడే బీజేపీ మీద తాసపోస్తూ ఉన్న అభిప్రాయం, మంచి ఒపీనియన్ కూడా చెడిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న సంక్షేమాలకి కానీ, అదే ప్రజల సంక్షేమాలకే కానీ, స్టేట్ సంక్షేమాలకే కానీ చేస్తున్న ప్రతిదానికి కూడా టీడీపీతో పాటు బీజేపీ కూడా లెటర్లు వేయడం, కేస్ లేయడం, ఇవన్నీ చేస్తుంటే మాకు ఇంకా ఒపీనియన్ ఇంకా దిగజారిపోతుందే కానీ బీజేపీ మీద పెరిగేది లేదు. ఎందుకంటే శ్రీనివాస్ గారు అన్నారు లక్ష కోట్లు అని అన్నారు, లక్ష కోట్లు సంపాదించిన దోచుకోవడం మీరు చూశారని అడిగారు. మీకు తెలీదా, మీకు ఒక కౌలర్ అడిగారు, ఇనోమో మీకు తెలియదా అని అడుగుతున్నారు. మరి సుజనా చౌదరి గారు వేల కోట్లు కొట్టి వచ్చారని చెప్పేసి మీకు తెలీదా? జనాలకు అది కూడా తెలుసు కదా. మరి దానికి మీకు తెలీదా అని చెప్పేసి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే పార్టీలో మరి ఎందుకు వచ్చారు మరి మీరు ఎందుకని ఇప్పుడు అప్పుడేం మాట్లాడలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ కిరణ్ గారు మీ అభిప్రాయం చెప్పినందుకు. నెక్స్ట్ సుబ్బారావు గారు ఉన్నారు విజయవాడ నుంచి. సుబ్బారావు గారు నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఇప్పుడు ఒక సోమ్యరాజు గారికి కంగ్రాచులేషన్ సార్. హలో. ఓకే అండి, చెప్పండి. ఆయన మాది కూడా ఈస్ట్ గోదావరి అండి. అయితే నేను ఇచ్చి విజయవాడలో సెటిల్ అయిపోయాం. హలో సార్, వినబడుతోంది, మాట్లాడండి సార్ కంటిన్యూ. అదే ఆయన చాలా మంచి వ్యక్తి సార్. బట్ అంటే ఆయనకి ఎప్పుడో కన్నా గారి కంటే ముందే రావాలి ఆయనకి, బట్ ఆయనకి వచ్చింది. హలో. రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు గారు. నెక్స్ట్ రామకృష్ణ గుంటూరు నుంచి మాట్లాడతారు.